పైరున యెరూషలేం అంటే పరలోక పట్టణం, అది మనకు తల్లి. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని దేవుడు ఎందుకు అన్నాడో చెప్తా వినండి. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం దేవుడు పైరున్న యెరూషలేం అనే మన తల్లికి విడాకుల చీటీ ఇచ్చి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరకై, ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి. అందుకొరకు యెషయా ద్వారా దేవుడు ఆ ప్రవచనాన్ని చెప్పాడు. మన తల్లి ఎవరు గట్టి చెప్పండి? యెరూషలేం అనకూడదు, మీరు బోల్త కొడతారు. పైరున్న యెరూషలేం అనాలి. అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేములు చాలా ఉన్నాయి, కానీ భూమి మీద ఒక యెరూషలేం ఉంది, అది మనకు తల్లి కాదు. పైరున్న యెరూషలేం అంటే పరలోక పట్టణం. ఏమండి యెరూషలేముని పైరున్న యెరూషలేముని తల్లి అని ఎందుకు అన్నారు? ఇంతకీ పైరున్న యెరూషలేముకి తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఏంటి పైరున్న యెరూషలేముకి మా తల్లి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? తల్లి అయితే బిడ్డకు ఆకలి వేస్తే ఏమవుతుంది? ఆకలి వేస్తే మీరేం చేస్తారండి? మా బిడ్డకి ఆకలి వేస్తే అన్నం పెడతారు. కానీ మీకు సీక్రెట్ చెప్పనా, పైనున్న యెరూషలేం పరలోక పట్టణం నీకు ఆకలి అవనివ్వదట. హల్లెలూయా. అసలు మీకు ఇంకో సీక్రెట్ చెప్తా వినండి. భూమి మీద తల్లి నీకు బాగోపోతే నీ కొరకు ఏడ్చి హాస్పిటల్ తీసిపోతుంది, దవాఖానా అంటారు. కానీ పైనున్న యెరూషలేం అనే తల్లి అసలు నీకు జబ్బే రానివ్వదంట. హల్లెలూయా. ఆకలి దప్పులు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. వాట్ ఏ వండర్ఫుల్ మదర్.